హలో ఎవ్రీవాన్ సో ముందుగా మీరు ఈ వీడియో కంప్లీట్లీ చూస్తారో చూడారో అని ముందే చెప్తున్నాను ఎన్సీఆర్టీ ఇన్ తెలుగు అని మన ప్లేలిస్ట్లో ఉంటుంది ఎన్సీఆర్టీ క్లాసెస్ మీకు కావాలనుకుంటే ఒకసారి ఈ క్లాసెస్ అన్నీ చూడండి ఓకేనా చాలా క్లియర్గా చెప్పాను వర్డ్ టు వర్డ్ ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పడం జరిగింది సో మీరు ఇవి కనుక చూసి వీడియోస్ని షేర్ చేసినట్లయితే ఏమైనా వ్యూస్ పెరిగితే డెఫినెట్లీ నేను ఎన్సీఆర్టీ క్లాసెస్ అనేది కంటిన్యూ చేయడం జరుగుతుంది నాకు చాలా ఇష్టం సబ్జెక్ట్ అనేది నేర్పించడం సో మీరు ఈ అవకాశాన్ని వినియోగించుకుంటారనే భావిస్తూ ఉన్నా మీరు మన యూట్యూబ్లో ప్లేలిస్ట్లో అని తెలుగు అని ఉంటుంది ఒకసారి చూడండి ఓకేనా రైట్ ఇక కమింగ్ టు ద టాపిక్ థర్టీ ఎయిత్ డే ట్వంటీ ఫస్ట్ నవంబర్ రెండు వేల ఇరవై నాలుగు సో ఈరోజు మన యొక్క టార్గెట్ ఏంటో చూద్దాం అట్ ద సేమ్ టైం ప్రీవేస్ డే ఎంతవరకు చదివారో కూడా ఒకసారి అంచనాకొద్దాం వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా చూసే ప్రతి విద్యార్థి అట్లీస్ట్ ఒక్క అయినా ఆన్సర్ చెప్పడానికి ప్రయత్నం చేయండి సో మీరు చాలా వరకు అంటూ ఉంటారు ఈజీగా ఉంది సార్ ఈ సో అది ఇది అని కానీ ఆన్సర్ చెప్పడానికి అయిపోతూ ఉంటుంది చెప్పలేరు కూడా ఓకేనా సో వినియోగించుకోండి ఆన్సర్ చెప్పడానికి ప్రయత్నం చేయండి డెఫినెట్లీ మీకు ఉపయోగపడుతుంది ఓకేనా సో చూద్దాం థర్టీ సెవెంత్ డే మన టార్గెట్ ఏముండే అంటే పర్సంటేజెస్ కంప్లీట్లీ పూర్తి చేయండి అని ఇక భూమి యొక్క ఆవరణాలు చదవమన్నాను నదులు ఉపనదులు చదవమన్నాను పని గురించి డిస్కస్ చేయమని చెప్పాను సో చూద్దాం చూసే ముందు మన యొక్క యాప్ లాస్ట్ బెంచెస్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి లింక్ డిస్క్రిప్షన్లో ఉంది టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి సో మినిమం రెస్పాన్సిబిలిటీ అన్నట్టు ఒక స్టూడెంట్ యొక్క మినిమం రెస్పాన్సిబిలిటీ కోర్సు తీసుకునే ముందు యూట్యూబ్లో క్లాసెస్ చూడండి ఒకటికి రెండు సార్లు రెండు మూడు రోజులైనా పర్లేదు చూడండి నచ్చితే రైల్వేకి ఉపయోగపడుతున్నాయి అనిపిస్తే దెన్ తీసుకోండి ఎందుకంటే ఏదో మన పాకెట్లో డబ్బులు ఉన్నాయి కదా తీసేసుకుందాం తీసేసుకున్న తర్వాత డిసైడ్ అయిదామని కాకుండా ముందుగా చూడండి ఓకేనా సో రైల్వేకి ఏం కావాలో అవి మాత్రమే ఉంటాయి లాస్ట్ బెంచ్లో కూర్చొని క్రాక్ చేసేవాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుందో అలానే ఉంటాయి మన క్లాసెస్ అండ్ డౌన్లోడ్కి ప్రింట్కి అవకాశం అయితే లేదు గమనించండి మాక్ టెస్ట్లు కూడా లేవు ఓకే సో మీరు మాక్ టెస్ట్ల కంటే ప్రీవియస్ పేపర్స్ ఎక్కువగా ప్రిపేర్ అవ్వండి టెక్స్ట్ బుక్ అనే యాప్ ఉంటుంది అది మీరు పర్చేజ్ చేయొచ్చు పర్యానం ఏమో ఉంటుంది తీసుకోండి సో ఇక్కడ మొన్నటి వరకు ఫిఫ్టీ పర్సెంట్ ఇచ్చాం ఇప్పుడు ఫార్టీ పర్సెంటేజ్ డిస్కౌంట్ ఇది కూడా సాటర్డే తోటి తీసేస్తాను ఇండివిజువల్ సబ్జెక్ట్స్ కేవలం సిక్స్టీ రూపీస్ ఎన్టీపీసీ గ్రూప్ డి కోర్స్ త్రీ హండ్రెడ్ రూపీస్ సో ఇందులో కొన్ని సబ్జెక్ట్ కంప్లీట్లీ పూర్తి అయిపోయాయి కొన్ని అవుతా ఉన్నాయి ఆల్మోస్ట్ మనం ఆల్రెడీ లాస్ట్ వీక్ ఇంగ్లీష్ మీడియంలో ఎయిట్ థౌజండ్ క్వశ్చన్స్ పెట్టాం ప్రీవియస్ క్వశ్చన్ సో ఇప్పుడు తెలుగులో కూడా ఈ వీకెండ్లో మనం పెట్టడం జరిగితే వినియోగించుకోవడానికి ప్రయత్నం చేయండి సో క్వశ్చన్ చూద్దాం ఒక నగరం యొక్క జనాభా వన్ ల్యాక్ సిక్స్టీ టూ థౌజండ్ అయితే ఎవ్రీ ఇయర్ టెన్ పర్సెంటే తగ్గుతూ వస్తుంది అయినా రెండు సంవత్సరాల క్రితం మరియు రెండు సంవత్సరాల తర్వాత జనాభా ఎంత సెకండ్ క్వశ్చన్ ఒక సంఖ్యలోని ఫిఫ్టీ ఎయిట్ వన్ బై థర్డ్ పర్సెంటే విలువను ఆ సంఖ్య నుండి తీసివేస్తే ఫలితం సిక్స్ హండ్రెడ్ అండ్ ఫార్టీ అవుతుంది దెన్ ఆ సంఖ్యలోని వన్ థర్టీ వన్ వన్ బై ఫోర్ పర్సంటే విలువ ఎంత థర్డ్ వన్ చక్కెర ధర పది శాతం తగ్గడం వల్ల రాము ఐదు కేజీలు ఎక్కువగా తీసుకోగలిగాడు వంద రూపాయలలో అయినా మొదట కాస్ట్ ఆఫ్ షుగర్ అంటే చక్కెర యొక్క ధర కేజీ ఎంత ఉండేది ఒక పరీక్షలో ఇరవై శాతం విద్యార్థులు చరిత్రలో ఫెయిల్ అయ్యారు ఫిఫ్టీన్ పర్సెంట్ హిందీలో ఫెయిల్ అయ్యారు ఐదు శాతం మంది రెండు సబ్జెక్టులో ఫెయిల్ అయ్యారు అయినా రెండు సబ్జెక్టులో పాస్ అయిన వారి సంఖ్య ఎంత సో ఇక్కడ చిన్న మాట మాట్లాడతాను సో మా చాలామంది ఈజీ ఈజీ అంటున్నారు కదా ఇక్కడ ఇంట్లో కూర్చునే ఎన్విరాన్మెంట్ వేరుంటుంది అండ్ ఎగ్జామ్ హాల్లో కూర్చునే కూర్చునే ఎన్విరాన్మెంట్ వేరుంటుంది ఇక్కడ ఈజీ అనిపించింది ఎంతకంటే డెడ్ ఈజీ క్వశ్చన్ ఇచ్చినా అక్కడ ఆ టెన్షన్కి మనకు ఆన్సర్స్ రాంగ్ చేసే అవకాశం అయితే ఉంటుంది డెఫినెట్లీ సో అలాంటి పా నెగిటివ్ కాకుండా ఈజీగానే ఉంటుంది డెఫినెట్లీ పేపర్ అనేది మనకు ఒక ఫైవ్ టు టెన్ క్వశ్చన్ డెఫినెట్లీ టఫ్ అనిపిస్తూ ఉంటాయి ఒక ఫిఫ్టీ క్వశ్చన్స్ ఈజీ అనిపిస్తాయి ఒక థర్టీ క్వశ్చన్స్ మోడరేట్గా మీడియం లెవెల్లో ఉంటాయి సో అలా అని ఎగ్జామ్ని టఫ్గా భావించకూడదు ఓకేనా సో మనకి ఎగ్జామ్ క్రాక్ చేయడానికి ఎన్ని కావాలో ఆ విధంగా వర్క్ చేయండి నెక్స్ట్ క్వశ్చన్ వాతావరణాన్ని ఎన్ని రకాలుగా విభజించారు జీవావరణం శిలావరణం జలావరణం అంటే ఏంటి గాలి ఎటువైపు నుండి ఎటువైపు ప్రయాణిస్తుంది అతి లోతైన ప్రదేశం ఇది అతి ఎత్తైన ప్రదేశం ఇది తుంగభద్ర ఏ నదికి ఉపనది గోదావరి నది యొక్క ఉపనదులు తెలియజేయండి నెక్స్ట్ వన్ రిహాన్ ఏ నదికి ఉపనది థర్టీన్త్ పని అంటే ఏంటి పని జరిగింది అంటే ఏ షరతులు వర్తిస్తాయి ఇక్కడ మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను పర్టికులర్ పర్సన్ ప్రజెంట్ నిరుద్యోగిగా ఉన్నాడు ఒక టూ ఇయర్స్ బాగా ప్రిపేర్ అయ్యాడు ఆఫ్టర్ టూ ఇయర్స్ కూడా జాబ్ రాలేదు నిరుద్యోగిగానే ఉన్నాడు ఈ సిచ్యువేషన్ ఫిజిక్స్ పరంగా అతను పని చేసినట్లా చేయనట్ల ఫిజిక్స్ పరంగా అతను పని చేసినట్లా చేయనట్ల అనేది చెప్పండి నెక్స్ట్ ఒక వస్తువు ట్వంటీ న్యూటన్ శక్తితో టూ మీటర్ స్థానభ్రంశం పొందింది బలము మరియు స్థానభ్రంశం మధ్య కోణము థర్టీ డిగ్రీస్ అయిన పని ఎంత నెక్స్ట్ వన్ గతిశక్తి స్థితిశక్తి మరియు పనికి ప్రమాణం ఏంటి అవి ఒకే ప్రమాణం ఉండడానికి గల కారణాలేంటి చెప్పడానికి ప్రయత్నం చేయండి అండ్ నెక్స్ట్ కనుక చూస్తే థర్టీ ఎయిత్ డే మనకి ఈరోజు టార్గెట్ ట్రైన్ ప్రాబ్లమ్స్ స్టార్ట్ చేయండి చాలా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశాను యుద్ధాలు చదవండి నదీ తీర నగరాలు చదవండి చలనాలు చదవండి సో ఇక్కడ మనం నదీ తీర నగరాలు ఈ క్లాస్లో చూసాం ప్రీవియస్ క్లాస్లో ఉపనదులు చూసాం అంతకుముందు రివర్స్ అండ్ ఫ్లోయింగ్ స్టేట్స్ చూసాం సో ఈ మూడు కనుక మీరు చదివినట్లయితే కొద్దిగా నదుల మీద ఒక గ్రిప్ వచ్చినట్లే డెఫినెట్లీ క్వశ్చన్ వస్తే మనం ఆన్సర్ చేసేయచ్చు సో ప్రాపర్ ప్రాపర్గా చదవండి అండ్ ఫస్ట్ మీకు చెప్పినట్లు ఎన్సీఆర్టీ ఇన్ తెలుగు అనేది మీకు ఇక్కడ క్లాసెస్ చెప్పాను ఒకసారి చూడండి మీరు ప్రాపర్గా కావాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా క్లాసెస్ చెప్తాను సో ఐ విష్ వెరీ గుడ్